అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సాక్షి రచయిత నందిరాజు పద్మలత జయరామ్ గారు ఇక కథలోకి వెళితే నలభై కిలోమీటర్ల ప్రయాణం అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా అతి వేగంగా కారును నడుపుతున్నాడు ప్రవీణ్ కురుస్తున్న కన్నీటిని జారనీయకుండా జాగ్రత్త పడుతూ పల్లవి చూడకుండా తుడుచుకున్నాడు బాగా నొప్పిగా ఉంది ప్రవీణ్ పెయిన్ కిల్లర్సు పనిచేయట్లేదు కుడిచేతి పిడికిలితో పొట్టలో ఒత్తుకుంటూ బాతగా చెప్పింది పల్లవి కొంచెం ఓడ్చుకోరా పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాంగా తగ్గిపోతుందిలే భార్య భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు కారు గమ్యం చేరింది ఇదేంటి ఎదురుగా కనిపిస్తున్న బోర్డును చూసి అడిగింది పల్లవి సుశ్రుత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే పెద్ద పేరున్న క్యాన్సర్ హాస్పిటల్ అది అంటే నాకు నాకు క్యాన్సరా అతన్ని కౌగిలించుకొని భోరుమంది పల్లవి చ అదేం కాదు భయపడకు చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టడం మంచిది కదా దా నెమ్మదిగా దిగు అనునయిస్తూ రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు ప్రవీణ్ అదొక హాస్పిటల్లాగా కాక స్టార్ హోటల్లాగా ఉంది చాలా అధునాతనమైన ఫర్నిచర్ గోడలకి అందమైన చిత్రపటాలు ప్రసిద్ధ వైద్యుల సూక్తులు అన్నింటినీ మించి చిరునవ్వు సమాధానం సమాధానమిస్తున్న ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగులు తాము తెచ్చిన రిపోర్ట్స్ని డాక్టర్ గారు ఇచ్చిన రిఫరెన్స్ని చూపించాక భార్యాభర్తలిద్దరినీ మూడు అంతస్తులోకి పంపారు బిల్డింగ్ విభాగం వాళ్ళు నిజం చెప్పు నాకేమైంది చూడు రిపోర్ట్ ఆమె చేతిలో పెట్టాడు ప్రవీణ్ ఇద్దరు ఓపీలో కూర్చున్నారు యాభై మందికి పైగా ఉన్నారక్కడ అడెనో కార్సినోమా అని అనుమానిస్తున్నాం నిపుణుల నిర్ణయానికి పంపుతున్నాం అని ఉంది అందులో దాదాపు ఆరు నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది పల్లవి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాక ఒకసారి గర్భస్రావం అయ్యింది ఆమెకి తర్వాత వచ్చిన చిన్న చిన్న రుగ్మతల్లో ఈ కడుపు నొప్పి కూడా ఒకటి ఎప్పుడూ వాంతి అవుతున్న ఫీలింగ్ నోటి అరుచి అలాంటివన్నీ ప్రెగ్నెన్సీ సంబంధితాలు అనుకోవడం అది కాదు అని తెలుసుకున్నాక ఫ్యామిలీ డాక్టర్ వద్ద మందులు రాయించుకొని వాడుకోవడం జరుగుతోంది అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా పెళ్లిని ఆమోదించాక ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు మంచి పేరు ప్రమోషన్స్ పొందుతున్నారు రిపోర్ట్స్లో ఉన్న కొన్ని అర్థం కాని పదాలని గూగుల్లో వెతికే ప్రయత్నంలో ఉంది పల్లవి ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి గుండె వేగం హెచ్చింది ఏమీ పర్లేదమ్మా తగ్గుతుంది మరికొన్ని పరీక్షలు చేస్తే సరిపోతుంది రూల్ అవుట్ అయిపోతే మంచిది కాకపోయినా దిగులొద్దు క్యాన్సర్కి ఇవాళ రేపు మంచి చికిత్స అందుబాటులో ఉంది కాకపోతే మీరు ఒక నాలుగైదు వారాలు మందులు వాడాల్సి ఉంటుంది ఇక్కడే ఉండి మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు ధైర్యంగా ఉండండి చిరునవ్వు నిండిన ముఖంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడాడు డాక్టర్ డాక్టర్ మాటల్లో ఓదార్పు కన్నా రోగం ఉందన్న భావమే పల్లవి మనసుకి తగిలింది అనుమానం తద్వారా దుఃఖంతో మాటలు రావడం లేదు ఐసీయులో తెల్లటి పక్క మీద పడుకుంది పల్లవి ఆ పెద్ద గదిలో పాతిక మందికి పైగా ఉన్న ఎవరికి వారు ఒంటరి వ్యక్తులే ఎవరి కథవారిది ఎవరి వ్యధవారిది రిపోర్ట్స్ అన్నీ వచ్చాక తెలిసిన విషయం పెద్దపేగు లోపల క్యాన్సర్ వ్యాపించింది అని పల్లవి తనకి వ్యాధి చుట్టుకుంటుందని ఏనాడు ఊహించలేదు ఎవరో దురలవాట్లున్న వాళ్ళు అనువంశికంగా ఆ జబ్బున్న వ్యక్తులు ఉంటేనే దాని బారిన పడతారన్న గుడ్డి నమ్మకం ఈ వారంలో తేలిన నిజం విషం కన్నా చేదుగా ఉంది కన్నీటి చలమలైన కండ్లు ఇక ఏడవలేనంటున్నాయి రోజులో అతి కొద్దిసేపు మాత్రమే తన వాళ్ళు ఒళ్ళంతా కవర్ చేసుకొని ముక్కుకి కూడా మాస్క్ వేసుకొని వచ్చి పలకరించి వెళ్తున్నారు నాకే ఎందుకిలా నేను ఏ పాపం చేయలేదే ఎవరికీ ఏ హాని చేయలేదు ఏ దేవుడిని తిరస్కరించలేదు ఇదే ఆలోచన పల్లవి మనసంతా శరీరానికి ఏవేవో ఇంజెక్షన్లు ఘడియ ఘడియకు మందులు రకరకాల పరీక్షలు మొబైల్ ఫోన్ నిషేధం అసౌకర్యంగా ఉన్న గౌను చాలా విసుగ్గా ఉంది నిద్ర పట్టడానికి సెడటివ్స్ ఇస్తున్న మగత నిద్రే అందులో పీడకలలు అమ్మా నాకు బతకాలని ఉంది చూడటానికి వచ్చిన తల్లితో అంది పల్లవి నిన్ను బతికించుకోవాలనేగా అమ్మ ఇక్కడ చేర్చింది తప్పకుండా తగ్గుతుంది తెచ్చి పెట్టుకున్న నిబ్బరం పద్మావతి గొంతులో నాలుగు రోజుల తర్వాత వార్డుకి తీసుకొని వచ్చారు పల్లవిని మానసికంగా కూడా బాగా డస్సి అయిపోయింది ఎవరు ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం కలగడం లేదు జీవితం ముప్పై కూడా దాటకుండానే ముగిసిపోతుందేమో అన్న దిగులు కుంగదీస్తోంది ప్రవీణ్ పిచ్చివాడిలా తయారయ్యాడు అతన్ని ఓదార్చడం ఇంకా కష్టంగా ఉంది కీమోథెరపీ రోగం కన్నా చికిత్స ఎక్కువ బాధాకరం రేడియాలజీ విభాగంలో పేషెంట్ని మాత్రం ఉంచి డాక్టర్లు నర్సులు కూడా బయటకి వచ్చేస్తారు రేడియాలజీ కిరణాలు క్యాన్సర్ కణాలతో పాటు మంచి కణాలను కూడా నాశనం చేస్తాయి అతి చేదు మందులు ఇంజక్షన్లు నోటికి అరుచిని కలగజేస్తాయి క్యాన్సర్కి ఎందుకింకా తేలిక పద్ధతి వైద్యం రాలేదో మంచి పోషకాహారం తీసుకుంటూ మందులు తీసుకోవాలి బలమైన తిండి ఉంటేనే మందులు పనిచేసేది కానీ తినడానికి నాలుక సహకరించదు ఏమీ తినడం లేదు పల్లవి వార్డులో ఉన్న పల్లవికి దుఃఖంగా ఉంది కష్టం అంటే ఏమిటో తెలియని తన మీద దేవుడు కావాలనే కక్ష కట్టాడు అనుకుంటోంది కసితనం నుంచి తను ఆడిందాట పాడింది పాట తల్లిదండ్రులు పెళ్ళయ్యాక అత్తమామలు భర్త ఎవ్వరూ తనను ఒక్క మాట అన్నదే లేదు సెలవులన్నీ షికార్లకే నిండు నూరేండ్ల జీవితం ఇలాగే సాగుతుంది అనుకుంటే ఇంతలోనే ఈ విపత్తు నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగే బతుకు సుడిగుండంలో చిక్కుకుంది అంతా కలలాగే ఉంది ఉండుండి కడుపులో వస్తున్న ఆటుపోట్లు ఇది కల కాదని గుర్తు చేస్తున్నాయి అయ్యో అక్క సెలైన్ సీసా ఖాళీ అయ్యింది రక్తం పైపులోకి వస్తోంది సిస్టార్ సిస్టార్ ఆ కేకలకి చటుక్కున కండ్లు విప్పింది పల్లవి పద్నాలుగో పదిహేనో సంవత్సరాలు ఉంటాయి ఆ కుర్రాడికి వాడి పిలుపుకి డ్యూటీ నర్సు వచ్చి సెలైన్ సీసా మార్చి పల్లవి చేతికి ఉన్న సాకెట్ని సర్ది వెళ్ళిపోయింది నీ పేరేంటి తన వంకె చూస్తున్న కుర్రవాడిని అడిగింది పల్లవి వేణుధర్ నిన్న రాత్రి జాయిన్ అయ్యానక్క ఏమైంది నీకు కన్నీరు గిర్రున తిరిగింది పల్లవికి సారీ అక్క ఏడవద్దు ప్లీజ్ ఇక్కడ అందరూ పేషెంట్లే క్యాన్సర్ పేషెంట్లు నెలల పాపాయిలు కూడా ఉన్నారక్క నాకు క్యాన్సరే బోన్ మ్యారో క్యాన్సర్ అదే అక్క రక్త కణాలు తయారవుతాయి చూడు మూలుగులో అక్కడ కీమోథెరపీ కోసం వచ్చా రేపెళ్ళిపోతా మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్ నాకు చదువుకోవాలి అక్క నీకు బ్రెస్ట్ క్యాన్సరా ఆహా ఆడవాళ్ళకి ఎక్కువగా అదే కదా వచ్చేది ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అక్క చాలా మామూలుగా మాట్లాడేస్తున్నాడు వేణు ఏయ్ వేణు వెళ్ళు వెళ్ళి నీ బెడ్ మీద పడుకో అలా డిస్టర్బ్ చెయ్యకూడదు సిస్టర్ వేణుని కోప్పడింది అలాగే అన్నట్లు తలూపి వెళ్ళాడు వేణు వెనుకనే వచ్చాడు డాక్టర్ సూర్యప్రకాష్ నిజం చెప్పండి డాక్టర్ ఐ బీ నార్మల్ అగైన్ నేను బతుకుతానా సి నేను డాక్టర్ని మాత్రమే దేవుణ్ణి కాదుగా ప్రయత్నం చేస్తున్నాం నువ్వు మానసికంగా కూడా విశ్రాంతిగా ఉండాలమ్మా ధైర్యంగా ఉండాలి ఆమె భుజం తట్టి రిపోర్ట్స్ చూసి వెళ్ళిపోయాడు తల్లి కోసం అటు ఇటు చూసింది పల్లవి దూరంగా కిటికీ దగ్గర నిల్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కన్నీరు తుడుచుకుంటోంది ఆమె కీమో తర్వాత కడుపు నొప్పి మరీ ఎక్కువగా ఉంది పల్లవికి కడుపులో అగ్నిగుండం రగులుతున్నట్లుంది పిండేస్తున్న నొప్పితో పాటు తలనొప్పి కూడా తోడైంది దేనికి ఈ ఇంజెక్షన్ నొప్పి తగ్గడానికి నో ప్రాబ్లం సెలైన్లోనే ఇస్తాను రెస్ట్ తీసుకోండి సిస్టర్ మాటలను వింటూ కళ్ళు మూసుకున్న పల్లవికి నిద్ర పట్టింది ఎలా ఉందక్క కళ్ళు తెరచిన పల్లవికి తననే చూస్తూ నిల్చున్న వేణు కనపడ్డాడు రాత్రి పదిన్నర్రా అని చూపిస్తోంది మొబైల్ వార్డులో ఫోన్ వాడుకొనిస్తున్నారు నొప్పి కొంచెం తగ్గింది వేణు నీకు ట్రీట్మెంట్ అయిపోయిందా నవ్వాడు వేణు ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడే ఎక్కడా ఇంకా ఐదారు సార్లు రావాలి అప్పుడు స్కాన్ చేసి చెప్తారు ఎంత తగ్గిందో ఇంకా ఎన్నిసార్లు రావాలో రేపు ఉదయమే వెళ్ళిపోతాను రెండు రోజుల తర్వాత మళ్ళీ చాలా ఆశ్చర్యం వేసింది పల్లవికి కొద్ది నీరసం తప్ప వాడిలో భయం లేదు ముఖం కూడా తప్పలేదు చెప్తే కానీ వాడు జబ్బు మనిషిలాగా లేడు గిరగిర వార్డంతా కలియ తిరుగుతున్నాడు అందరినీ పలకరిస్తున్నాడు సిస్టర్లతో కూడా తిరుగుతూ వేరే పేషెంట్ల వద్దకు వెళ్తున్నాడు వాడికి తోడుగా కూడా ఎవరూ కనిపించటం లేదు అదే అడిగింది పల్లవి తోడా ఎందుకక్క మన జబ్బుని వాళ్ళేం పంచుకోలేరుగా అమ్మది ప్రైవేట్ జాబ్ సెలవు పెడితే జీతం నష్టం ఉద్యోగంలో ఇబ్బంది అందుకే నన్ను దింపి వెళ్తుంది మీ నాన్న ఇంతలో సిస్టర్ దగ్గరగా వస్తుండటం చూసి తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు వేణు మేడం వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు కదూ నేను డాక్టర్తో చెప్తానులేండి వార్నింగ్ ఇస్తారు సెలైన్ బాటిల్ చెక్ చేస్తూ చెప్పింది సిస్టర్ పల్లవి ఆమెను వారించి కాసేపు వాడితో మాట్లాడాలని ఉంది అనడంతో ఒప్పుకుంది సిస్టర్ పదకొండు దాటాక డాక్టర్స్ అవసరమైతే తప్ప రారు అసలు వాడు పేషెంటేనా అంత చలాకీగా ఎలా ఉన్నాడు పెద్దవాళ్ళెవరూ లేకుండా ఎలా ఉంటున్నాడు పల్లవి ప్రశ్నలకి సాలోచనగా తల పంకించింది సిస్టర్ మరో పేషెంట్ వివరాలు చెప్పడం సరికాదు కానీ ఆమెకి కూడా ఇది వింతగానే ఉంది కనుక పంచుకోవాలనుకుంది నేను పదేండ్ల నుంచి ఇదే ఆసుపత్రిలో ఉన్నా ఇలాంటి పేషెంట్ని చూడ్డం ఇదే మొదటిసారి కుల్లి కుల్లి ఏడ్చేవాళ్ళు పెద్దగా ఏడ్చేవాళ్ళు నిర్లిప్తంగా ఉండేవాళ్ళు నన్ను చంపేయండి అని గోల చేసేవాళ్ళు తప్ప ఇంత ధైర్యవంతుల్ని నేను ఇంతవరకు చూడలేదు మా అందరికీ అదే విడ్డూరం ఉండండి డాక్టర్స్ ఇక రౌండ్స్కి రారు వేణు ఇంకా నిద్రపోకపోతే తీసుకొస్తాను సిస్టర్ లేచి వెళ్ళి వేణుని తీసుకొచ్చింది పల్లవి వాడిని వాడి కథ చెప్పమని అడిగింది మా అమ్మ డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నకిచ్చి చేశారట అమ్మ ఇంకా చదువుకుంటానని ఏడ్చినా వినలేదట మా అమ్మమ్మ తాతయ్య పాపం వాళ్ళకి ఆస్తులేమీ లేవుగా నేను అన్నయ్య పుట్టేదాకా మా నాన్న బాగానే ఉండేవారట తర్వాత కొన్నాళ్ళకి నాన్నకి పిచ్చి అలవాట్లు వచ్చాయి చేస్తున్న ఉద్యోగం మానేసి రకరకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కొన్నాళ్ళు ఫైనాన్స్ కొన్నాళ్ళు అది ఇది అన్నీ చేశాడు అవన్నీ కూడా నష్టాలే అమ్మ ఉద్యోగం చేసి ఇల్లు నడుపుతూ ఉంటే అమ్మకున్న కాశీని నగలు తాతగారిచ్చిన ఇల్లు కూడా అమ్మేశారు అమ్మ డబ్బులు ఇవ్వకపోతే తాగి వచ్చి కొట్టడం అమ్మ ఆఫీస్కి వెళ్ళి గలాబా చేయడం నన్ను అన్నయ్యని కొట్టడం అమ్మో నాన్న రాక్షసుడక్క చెక్కిళ్ళ మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి వాడికి అయినా అమ్మ భరించింది కానీ జ్వరంతో మొదలైన నా జబ్బు క్యాన్సర్గా తేలిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బు ప్రభుత్వం ఇచ్చిన సాయం కూడా నాన్న ఎత్తుకుపోతుంటే ఎదురు తిరిగింది అన్నయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా వాడు కూడా నాన్నకి ఎదురు తిరిగాడు పాపం వాడి చదువు ఆగిపోయింది ఫీజు కట్టలేదని కాలేజీ నుంచి పంపేశారు వాడిని అమ్మ గవర్నమెంట్ కాలేజీలో చేర్చింది నాన్న రోజు తాగి వచ్చి మమ్మల్ని కొడుతుండటంతో నాన్నతో గొడవపడి ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది బాగా గొడవలయ్యాక నాన్న వెళ్ళిపోయాడు మాకిప్పుడు ఎవరూ లేరు మేము ముగ్గురమే ఒకరికొకరం వేణు నీకు చావు భయం లేదా పల్లవి తడబడింది అడగడానికి నవ్వాడు వేణు ఊహ నేను భయపడి ఏడుస్తుంటే అమ్మ ఎలా ఆఫీస్కు వెళ్ళగలదు అన్నయ్య ఎలా చదువుకుంటాడు అయినా ఏడ్చినంత మాత్రాన జబ్బు తగ్గదుగా అక్క నేను దేవుడికి దగ్గరగా ఉన్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు నేను సరిగ్గా చదివేవాన్ని కాదు బాగా అల్లరి చేసేవాన్ని కానీ ఇప్పుడు మంచి మార్కులు వస్తున్నాయి నాకిప్పుడు పెద్దై అమ్మని బాగా చూసుకోవాలని ఉంది అందుకోసమైనా బతకాలని ఉంది బతుకుతాను ఏమో ఇంకా మంచి కొత్త మందులు కనిపెడతారేమో అయినా అక్క నేనేమైనా దేవుణ్ణి నన్ను పుట్టించు అని అడగలేదుగా ఇప్పుడు నన్ను తీసుకెళ్లొద్దు అని ప్రాధేయపడటానికి అమ్మలాగే నాకు కూడా పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఇష్టం చూస్తూ ఉండు ఈ క్యాన్సర్ని కూడా ఓడిస్తాను అందుకే ఇష్టం లేకపోయినా బోన్ సూప్ తాగుతున్నాను బలమైన ఆహారం తింటున్నాను మామూలుగా స్కూల్కి వెళ్తున్నాను పెద్ద అయ్యాక ఈ క్యాన్సర్కి మందు కనిపెడతాను నువ్వు కూడా డోంట్ వర్రీ అక్క నీకు తప్పకుండా తగ్గిపోతుంది వెళ్తానక్క నిద్ర వస్తోంది గుడ్ నైట్ ఆవులిస్తూనే పల్లవి అరచేతిలో తన చెయ్యి వేసి నొక్కి వెళ్ళిపోయాడు వేణు గీతోపదేశంలాగా అనిపించింది పల్లవికి కండ్లు మూసుకుంది కర్మన్యే వాదికారస్తే మాపలేష్ కదాచన వేణు మాటలను మన్నం చేసుకుంటూ ఉంటే ఈ అర్థమే వచ్చింది పల్లవికి ఆ పసివాడి కోరికని ఆత్మవిశ్వాసాన్నే మరీ మరీ తలుచుకుంటోంది భగవంతుడా ఎంత పని చేశావయ్యా ఇంత కష్టం ఎందుకు రావాలి నా తల్లికి పద్మావతి కూతురు తల నిమురుతూ దుఃఖంగా అంది అమ్మ మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ భగవంతుడిని అడగలేదు అయ్యో ఇంతమంది ఇన్ని బాధలతో పేదరికంతో ఉన్నారే మాకే ఎందుకింత ఆనందాన్ని ఇచ్చావు అని ఇప్పుడు మాకే ఎందుకింత కష్టాన్ని ఇచ్చావు అని ఎలా అడగగలం మన చేతిలో ఉన్నదేదో చేద్దాం భగవంతుడి మీద భారం వేసి జరిగేదాన్ని చూస్తూ ఉందాం అమ్మ భయం లేకుండా హాయిగా పడుకో నాకు బతుకుతాననే నమ్మకం కలుగుతోంది ఆ ఆశతో ఈరోజు నిశ్చింతగా నిద్రపోతాను ఒకవేళ రేపు నేను లేకపోయినా ఏం పర్వాలేదు అనే అవగాహనతో నిశ్చింతగా నిద్రపోతాను గుడ్ నైట్ అమ్మ ఇప్పుడు పల్లవి మాటల్లో నిబ్బరం ముఖంలో నిశ్చింత మనసులో ఆత్మవిశ్వాసం ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే